బీజేపీ పార్టీ నుంచి మాల కొండయ్య దగ్గరికి వెళ్దాం. ఎస్ కొండయ్య గారు చెప్పండి. పూర్తిగా బీజేపీ కూడా దాదాపుగా 10 స్థానాలు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు అసెంబ్లీకి సంబంధించి 6 స్థానాలు పూర్తి స్థాయిలో అడుగుతున్నటువంటి పరిస్థితి లోక్సభకి సంబంధించి పూర్తిగా ఇప్పటికే లిస్టు కూడా విజయనగరం నుంచి అరకు, అనకాపల్లి, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి కూడా మీరు ప్రధానంగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మీకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొన్ని స్థానాల్లో అక్కడ టీడీపీ పట్టుబడుతుంది, కొన్ని జనసేన కూడా కావాలనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీకి సరైన న్యాయం జరిగింది, కూటమి బలపడుతుందన్న నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి ఉందా? దానికి సంబంధించి ఏమంటారు మీరు? నమస్తే నాగ్ గారు. ముందుగా మీకు, అదేవిధంగా ప్రేక్షకులకి, మా తోటి డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలు మోహన్ రెడ్డి గారు, అక్బర్ గారు, చౌదరిమణి కృష్ణమేని గారు అందరికి కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి విషయం డిస్కషన్ పెట్టారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం, అక్కడి నుంచి నెగ్గడం అనేది 100 కి 200%. నేను కాకినాడలో ఉంటాను కాబట్టి, కాకినాడకి పక్కన పిఠాపురం ఉంది కాబట్టి అది శాసనసభలో పవన్ కళ్యాణ్ గారి పేరు ముందుగానే రాసుకోవచ్చు. ఎవరు ఏమీ దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఏదైనా ఆలోచన చేస్తే, టీడీపీ వాళ్ళు అయితే మా మిత్రపక్షమే కాబట్టి అవన్నీ ఉంటే సర్దుకుంటే, వైసీపీ వాళ్ళు దాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫోటోలో వేసేసినట్టు రాసుకోవచ్చు. అదే విధంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి, భారతీయ జనతా పార్టీ మేము అడిగినటువంటి సీట్లు చాలా ఎక్కువ, కానీ కేంద్ర పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పొత్తు ధర్మంలో కొన్ని సీట్లు మాట్లాడిన తర్వాత 10 అసెంబ్లీలకి 6 పార్లమెంట్లకి మేము మా యొక్క పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన పురంధేశ్వరి గారు, జాతీయ నాయకులు సోమవీరాజు గారు, మా పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంతో మేము కట్టుబడి ఉన్నాం. ఆ విధంగా మా సీట్లు ఏవైతే ఉన్నాయో అవి మేము మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులనే మేము ఎంపిక చేసుకుంటాం. దాంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే గెలుస్తారు, ఎవరు పార్టీని ముందు తీసుకెళ్తారు, అది మా పార్టీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షురాలు, పెద్దలందరూ కూడా కూర్చొని ఆలోచించారు, ఫైనల్ చేస్తారు. ఈ విషయంలో పొత్తు అనేటటువంటిది విశ్వాసంతో కూడినటువంటి విధానం కొనసాగాలి. రెండవది, పొత్తు ధర్మాన్ని మిగిలినటువంటి పార్టీలు కూడా పాటిస్తూ, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎక్కడ ఎవరికి ఏ పోటీ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఆ క్యాండిడేట్కి ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది ఒక విశ్వాసంతో కూడినటువంటి నిర్ణయం. పొత్తు ధర్మం పాటిస్తూ మేమందరం కూడా పనిచేయడానికి మా పార్టీ మాకు డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ప్రకారం మాకుండేటటువంటి అన్ని సీట్లు గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీజేపీ కొన్ని స్థానాల్లో పట్టుబడుతుంది, అనుకున్న స్థానాలు రావట్లేదు, ఓటమి చెందుతున్న ప్రాంతాల్లో అలాంటి నియోజకవర్గాలు లేకపోతే పార్లమెంట్ స్థానాల్లోనే బీజేపీ కట్టబెడుతున్నటువంటి కొంతవరకు సోషల్ మీడియాలో కానీ బయటకు వచ్చి బీజేపీ నేతలు కొంతమంది మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. సో అలాంటి పరిస్థితి నిజంగా బీజేపీ పార్టీకి సంబంధించి కొంత నిరాశ ఉన్నటువంటి పరిస్థితి ఉందా పొత్తులకు సంబంధించి? పొత్తులు అనగానే కొంచెం బలమైనటువంటి పార్టీలు, కొద్ది పెద్ద క్యాడర్ ఉన్నటువంటి పార్టీలు, మా పార్టీకి అన్ని దిక్కుల పోటీ చేయడానికి మేము సమాయత్వం అయ్యాం కాబట్టి కొన్ని కోరుకున్నటువంటి సీట్లు రాకపోయినప్పుడు కొన్ని ఇబ్బందులు సహజంగా ఉంటాయి. కానీ వీలైనంత వరకు మేము నెగ్గే సీట్లు మేము తీసుకుంటాం, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం చాలా బలంగా ఉంది, మేము నెగ్గే అన్ని కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. ఎవరు ఆపినా ఆగే కాదు. మేము ఆ విధంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తాం, మాకు బలమైన సీట్లు మేము తీసుకుంటాం. ఇది బయట కొంతమంది చేసిన ప్రచారం అవ్వచ్చు, వార్తలు రాయించవచ్చు. వైసీపీ ప్రధానంగా ఇప్పటి వరకు పొత్తులకు ఒక కొలిక్కి రానటువంటి సీట్ల సర్దుబాటు అయిన తప్ప అభ్యర్థులు ఇవ్వడంలో, అభ్యర్థులు ప్రకటించడంలో 3 పార్టీలు కూడా ఎవరికి వారు యమునా తీరులో ఉన్నారు. సో ఇది మాకు కలిసి వచ్చే అంశం. ఖచ్చితంగా గెలవబోతున్నాం, మేము బలంగా ఉన్నాం కాబట్టి 3 పార్టీలు లేకమైన ముందు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నారు, ఏమంటారు మీరు? నాగ్ గారు ఒక విషయం గమనించాలి. మోహన్ రెడ్డి గారు, వారు ఆంధ్రప్రదేశ్ లో గత 4 సంవత్సరాల 6-10 నెలల పాటు ప్రభుత్వంలో ఉన్నారు. 175కి 175 గెలుస్తామని చెప్పారు. అందులో 100 సీట్లు కింద మీద మార్చి, కన్వీనర్లు మార్చి, ఇన్ఛార్జీలు మార్చి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళలో ఉన్న ఎంపీ క్యాండిడేట్ బయటకు వెళ్ళిపోయి మా కూటమిలో పోటీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ వైసీపీ పరిస్థితి గందరగోళం, వైసీపీ సీట్లు గందరగోళం, వైసీపీ ప్రభుత్వం గందరగోళం, ప్రజలందరూ తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు.